టేస్టీగా కొబ్బరిపాలతో అన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కొబ్బరి పాలు పలావ్ అంటారు ఇది చికెన్ కర్రీతో చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేను మీకు ఈజీగా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్గా వాటర్లో మనం కొబ్బరిని ఏదైతే మనం తురుముకుంటామో ఆ కొబ్బరి మొత్తం వేసుకోవాలి ఇలా మనం మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన మనం ఇది ఏదైతే మనం కొబ్బరిది వేసుకున్నాం కదా అది పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు మనం కొంచెం మరగనివ్వాలన్నమాట ఇలా మనం మరిగిన తర్వాత కింద ఒక గిన్నె పెట్టి పైన ఒక క్లాత్ కట్టి ఇది ఏదైతే మనం కొంచెం మరిగించుకున్నది ఉంది కదా కొబ్బరి తురుము ఇది మొత్తం కూడా కొంచెం కాలుతూ ఉంటుంది మీరు గబుక్కున చెయ్యి అయితే పెట్టకండి అంటే మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ఒక క్లాత్ మీద వేసి ఇలా గరిటతోటి మీరు ఇలా కనుక ప్రెస్ చేసినట్లయితే కొబ్బరి పాలు అనేవి దిగుతూ ఉంటాయి అనమాట కింద బౌల్లోకి మనకి పాలు అనేవి కిందకి వెళ్తూ ఉంటాయి సో ఇంకా చెయ్యి పట్టుకునే విధంగా కొంచెం చల్లారుతుంది కదా చల్లారిన తర్వాత ఇలా మీరు కొంచెం మూటలాగా పట్టుకొని ఇలా స్క్వీజ్ చేస్తుంటే కొబ్బరి పాలు మొత్తం కూడా మనకి వచ్చేస్తూ ఉంటాయి ఆ బౌల్లోకి సో ఇప్పుడు మనం ఈ బౌల్లో మనం రైస్ అనేది నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టిన రైస్ ఇది ఈ రైస్ మనం నీట్గా వాష్ చేసుకుని ఆ రైస్ ఈ కొబ్బరి వేసేసుకోవాలి క్వాంటిటీ అనేది మీరు దాని ప్రకారం చూసుకోండి కొబ్బరి పాలు రైస్ మీరు ఎంత వేసుకుంటే అంత రైస్ చూసి కొలత ప్రకారం వేసుకోండి సో ఇలా కొబ్బరి మొత్తం వేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇవి ఇలా నానిపోయిన బియ్యం అనమాట ఇవి వీటిల్లోకి ఇప్పుడు మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ కలపాలో అవన్నీ కూడా వేసుకోవాలన్నమాట ఫస్ట్గా అయితే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి మీరు ఎంత తినగలుగుతారో సాల్ట్ అంత అనేది కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఆలక్కాయ్ దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గు ఇవన్నీ వేసుకోవాలండి నేను చూపించినవన్నీ ఇలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఆ తర్వాత ధనియాల పౌడర్ కొంచెం వేసుకోండి ఆ తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా మన దగ్గర అది కొద్దిగా వేసుకోండి ఆ తర్వాత మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి అయితే నూరు పెట్టుకోవాలండి అప్పుడైతేనే టేస్ట్ బాగా వస్తుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకుని ఇలా మొత్తం కలిసాక స్టవ్ ఆన్ చేసుకుని ఏవైతే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నామో స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత మనం మూత అనేది పెట్టేయాలన్నమాట మూత పెట్టేసిన తర్వాత మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉంచితే మీకు తెలుస్తుంది అలా ఉడికిపోయిందని తెలిసిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఆకులు అలానే పచ్చిమిర్చి జీడిపప్పులు ఇవి పైన గార్నిష్కి వేసుకోండి ఇలా వేసుకున్నాక మూత పెట్టేసిన తర్వాత మీరేంటంటే వెంటనే దింపేయకుండా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి అలానే ఉంచండి ఆవిరితో అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇవన్నీ ఇలా గార్నిష్ చేసుకోవచ్చు లాస్ట్ ఇంక ఇవి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి అసలు మీరు ఒక్కసారి అయితే ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పైన కొంచెం నెయ్యి కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పలావ్కి నెయ్యి ఉంటేనే కదా టేస్ట్ వస్తుంది సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్లో అడగండి నేను రిప్లై అనేది ఇస్తాను ఈ అన్నం చికెన్తో చాలా బాగుంటుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్